రోమా పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులను తాను విశ్వసించిన దేవుని ఎదుట చక్కగా మైకి దగ్గర పెట్టుకొని కొంచెం పెద్దగా చదువుతల్లి అనగా మృతులను సజీవులను చేయివాడును లేని వాటిని ఉన్నట్టుగాని పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికి తండ్రి అయి ఉన్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది నీ సంతానము ఎలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరేండు వయస్సు గలవాడ ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానముని గురించి సందేహింపక దేవుని పరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునూ అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది చాలు ఇప్పుడు మనం చదివిన మాటల్లో కూడా నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని వాస్తవానికి అప్పుడు అబ్రహాముకి ఒక్క కొడుకు కూడా లేడు అసలు సంతానమే లేదు భార్య భర్త ఇద్దరూ మృతతుల్యమైన శరీరాలను కలిగి ఉన్నామన్నట్లుగా అనుకున్నారు సైన్స్ ప్రకారం ఎన్ని వైద్యాలు చేసి ఎన్ని తిప్పలు పడినా సహజంగా పిల్లలు పుట్టే పరిస్థితి వారికి లేకుండా అయిపోయింది ఈ క్రమాన్ని బట్టి ఇక లేదులే మనకు సంతాన ప్రాప్తి అని బహుశా ఒక విరక్తిలో ఉన్నారు దాదాపు అప్పటికే డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినాయి అబ్రహాంకి ఆయన భార్య సారాకి అరవై ఐదు ఏళ్ళు వచ్చినాయి ఇప్పటి లెక్క ప్రకారం అయితే సారాని మనం బామ్మగారు అంటాం అరవై ఏళ్ళు మరి అబ్రహాంని తాతయ్య గారు అంటాం డెబ్బై ఏళ్ళు అంత ఏజ్లో ఆ ఇంకా ఏం పిల్లల్లే అని ఒక విరక్తిలో బహుశా ఉన్నారేమో ప్రతి మనిషి దేవుణ్ణి వెతకాలంటే ఏదో ఒక ప్రతికూల పరిస్థితిని బట్టి ఎక్కువ శాతం మంది దేవుణ్ణి వెతికారు అన్ని పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్న వ్యక్తి దేవుణ్ణి వెతకడు లోకాన్ని అనుభవించడానికి లోకాన్ని వెతుకుతూ ఉంటాడు ఏదో ఒక విషయంలో బాధ వేదన శ్రమ ఇబ్బంది కొరత కొదువ కలిగినప్పుడే మనుషుల దగ్గర నుంచి ఏ సహాయం అందనప్పుడే మనుషులు మేమేం చేయలేమని చేతులు ఎత్తేసినప్పుడే దేవుణ్ణి వెతుకుతాడు నా జీవితంలో కూడా అదే జరిగింది రెండు వేల రెండవ సంవత్సరంలో ఖచ్చితంగా నేను కూడా ఇదే అనుభవంలోకి వచ్చాను మనుషుల మీద ఆధారపడి విస్తారమైనటువంటి వారికి మొక్కి వారి మీద ఆధారపడి భయంకరమైన శ్రమానుభవంలో నలికి చివరికి ఫ్యామిలీలో మరణాలు కూడా జరిగి ఏం చేయాలో ఎవరు ఆదరిస్తారో ఎలా బయటపడాలో ఏ విధమైన ఆదరణ లేక ఎవరినంటాం అంటాం ఎవరి మీద మనం కోపడదాం ఎవరి మీద సణుగుదాం ఎవరి మీద గొణుగుదాం ఏ ఆదరణ లేక వేదన చెంది చివరికి దేవుడే కదా ఎవరికైనా దొరికేది దేవుడా నన్ను ఎందుకు పుట్టించావు నన్ను ఎందుకు ఈ జన్మనిచ్చావు నా జీవితం ఎట్లా ఎందుకు తగలబడింది నాకు ఈ కష్టాలు ఏంది నాకు ఈ బాధలేంది నాకు ఈ పరిస్థితులు ఏంది నా కుటుంబానికి దరిద్రత ఏంది నా కుటుంబానికి శాపం ఏందని కలిగిన శ్రమను బట్టి నేను కూడా దేవుణ్ణి వెతికాను అబ్రహాము ఒక కొరతతో వెతికాడు అంతకుముందు ఆయన కూడా విగ్రహ సంబంధమైన ఆరాధనలోని కుటుంబానికి చెందినోడే ఆయన కూడా విసుగు చెందినట్టున్నాడు అది ఇది అది ఇది అని తిప్పలబడి తిప్పలబడి ఏ దారి దొరక విసుగు చెంది ఏవన్నీ కాదు అసలు నిజమైన దేవుడు ఎవరో జీవం గల దేవుడు ఎవరో వేరుగా ఉన్నాడు ఆయన్ని కనుగొంటేనే నేను ఏదన్నా పరిష్కారం పొందుతానని వెతికినట్టున్నాడు వార్త ఏడు ఏడులో చెప్పాడు కదా వెదగుడి మీకు దొరుకునని వెతికిన వానికి దొరికితాడంతే హలోయ తట్టుడి మీకు తీయబడును అడుగుడి మీకు ఇవ్వబడును నిజమైన దేవుడు ఎవరు అనే అన్వేషణ శ్రమలో వేదనలో కొరతలో కొదువలో దుఃఖంలో బాధలో చాలామందికి కలిగింది అబ్రహాం జీవితం కూడా దాదాపు ఈ అనుభవాల్లోనే వచ్చింది అప్పుడు జీవం గల దేవుడు దర్శించాడు నీ అన్వేషణ నాకు నచ్చింది మొత్తానికి సత్యాన్వేషణ జరిగించావు నేనే దేవుడిని మరియే దేవుడు లేడు రా నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఏ విషయంలో కొరత కొదువ కలిగి నలిగిపోయావో అనేక మంది వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడుతుంటే ఆఖరికి నీ ఇంట ఉన్న దాస దాసీలు సైతం వారి సంతానాన్ని ఎత్తుకొని నీ ముందు ఆడిస్తూ ఉంటే నువ్వు నీ భార్య వేదన పడి అయ్యో మాకెందుకు అలాంటి ఆనందకరమైన అనుభవం లేదు అని చాలా వేదన చెంది ఆ కొరత విషయంలో సిగ్గుపడి అవమానం ఫీల్ అయిపోయి చాలా వేదన పడ్డారు కదా చింతపడొద్దు ఆ సమస్య కోసం మెయిన్గా నువ్వు నలిగావు కాబట్టి అక్కడే నేను దీవెన స్టార్ట్ చేస్తాను రా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను ఒకటి కాదు లేదా ఒక కొడుకు ఒక కూతురు కాదు ఒక గొప్ప జనముగా నిన్ను చేస్తానని మాటిచ్చేశాడు ఆయన ఏమని మాటిచ్చాడు ఒక్కడు కూడా సంతానము లేని అబ్రహాముకి నిన్ను ఒక జనముగా చేసేస్తానని మాటిచ్చాడు అంటే ఒక వాగ్దానం చేశాడు మరి మిమ్మల్ని దేవుడు కలుసుకున్నప్పుడు మీకు ఏదైనా వాగ్దానం చేశాడేమో మీరు చెయ్యెత్తి చెప్పాలి నన్ను కలుసుకున్నప్పుడు కూడా నాకు కొన్ని వాగ్దానాలు చేశాడు ఆయన నేను కూడా దేవుణ్ణి కలుసుకున్నప్పుడు నన్ను ప్రభు కలుసుకున్నప్పుడు నాకున్న పరిస్థితులను బట్టి నాకు కూడా కొన్ని ప్రామిసులు చేశాడన్నా కొన్ని వాగ్దానాలు చేశాడు అంటే చెయ్యొచ్చండి అది నేను స్పష్టంగా ఇరుగుదును అంటే అనుభవం నీకుంటే చెయ్యొద్దు ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఏం పెళ్లి చూపులు కాదు దేవునికి మహిమ హలో లూయ కొంతమంది చేతులు ఎత్తలా అంటే ఒకవేళ దేవుణ్ణి కలుసుకున్నప్పటికీ వారికి దేవుడు ఏమీ వాగ్దానం చేయలేదా లేకపోతే ఏదో చేశాడులే కానీ నువ్వు చెప్పు అనే నాకు తెలిసి ఖచ్చితంగా ఏదో ఒక అక్కరలో ఏదో ఒక శ్రమలోనే మనం దేవుణ్ణి వెతికాం ఆయన మనల్ని కలుసుకున్నాడు కలుసుకున్నప్పుడు ముందుగా మనకి ఆయన మాటల్లోని ఆదరణ ఆయన వాగ్దానమే హలలూయా హలలూయా అబ్రహాం విషయంలోకి వచ్చేసరికి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం వాస్తవంగా అప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం ఆ దేవుడేదో మాట్లాడాడులే ఆయన ఇచ్చిన మాట ప్రకారం నాకు సంతానాన్ని ఇస్తాడు అని నమ్మటానికి నిరీక్షించడానికి ఎదురు చూడటానికి ఆధారము లేని పరిస్థితులవి ఎందుకంటే డెబ్భై ఐదేళ్ల వయసు వచ్చిన వానికి ఒక పాతిక ముప్పై ఏళ్లలో పెళ్ళయితే కనీసం నలభై ఏళ్ళు తిప్పలబడి ఉంటాడు కదా అవునా కాదా అవునంటే నోరు తెలిసి అవునానండి డౌట్ లేదుగా నలభై ఏళ్ళు తిప్పలబడి ఉంటాడు బహుశా ఆరాధనలు చేసి ఉంటాడు కనపడ్డదాన్ని సేవించి ఉంటాడు ఏది ఆ సమస్య పరిష్కారమైద్దని తన పితరుల మార్గంలో నడిచి ఎన్నో తిప్పలు పడి వారు సేవించిన వాటిని ఎన్నిటిని ఆరాధించాడో ఎన్ని వైద్యాలు పొందాడో ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పారో అబ్రాహం గారు లేదండి అబ్రహాము కాదు అబ్రాము అవకాశం లేదండి నీ భార్య పరిస్థితి బాగాలేదండి నీ పరిస్థితి బాగలేదండి పిల్లలకు పుట్టే ఛాన్స్ లేదండి అని ఇదేదో సంతానం గొడవ అనుకోవాకండి ఇక్కడ వాళ్ళల్లో ఎవరెవరికి ఏ రకాల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని వదిలించుకోవడానికి నువ్వెన్ని తిప్పలు పడ్డావో ఎన్ని ఆరాధనలు చేశావో ఎన్నిటికి మొక్కావో ఎన్ని బాధలు పడ్డావో నియమనిష్టలతో ఎంత భక్తి చేశావో ఎంతమంది ఎన్ని రకాల సలహాలు చెప్పారో అబ్బో ఇది సాధ్యం కాదు ఇది చాలా కష్టం అని ఇది అట్లా ఇది ఇట్లా నువ్వు బయటపడే ఛాన్స్ లేదు నీ పని అయిపోయింది ఎవరెవరు ఎన్ని రకాలుగా నీతో మాట్లాడారో నీ బాధలు నీకున్నాయి అబ్రహం అనేవానికి ఆయనకున్న సమస్యలు అవి ఏం సమస్య అంటే మెయిన్ ఒక అవమానకరమైన పరిస్థితి పాపం శారమ్మ వెళ్ళి ఎవరు బిడ్డనన్న పట్టుకుంటే ఆ గొడ్రాల పట్టుకుంది నా ఏమన్నా అయింది గొడ్రాలకి శుభకార్యాలకు ఆహ్వానం ఉండదు ఏదన్నా ఒక పని మొదలు పెట్టేటప్పుడు సంతానవతి చేత ప్రారంభింపజేస్తారు కానీ గొడ్రాల చేత చేయరు కాబట్టి అదొక అవమానకరమైన జీవితం వాళ్ళకి ఆ ఒక్కటే సమస్య ఇక నీ సంగతి ఏంటంటే నాకు బోల్డన్ ఉన్నాయి నాకున్న బాధలు నాకున్నాయి అయితే ఆ ఒక్క సమస్య విషయంలో అబ్రహాం పరిస్థితి ఏంటంటే నిరీక్షించడానికి ఆధారం లేనటువంటి పరిస్థితి ఎట్లనన్నా బయటపడతాం ఈ కార్యం జరిగిద్ది అని ఎదురు చూడటానికి అవకాశం లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పిన వాగ్దానాన్ని దేవుడిచ్చిన ప్రామిస్ని అవిశ్వాసము చేత సందేహింపక విశ్వాసముంచాడు అని వాక్యం సెలవిచ్చింది నీకు వచ్చే శ్రమల పరీక్షలన్నీ కూడా నీలో ఉన్న విశ్వాసాన్ని పరీక్ష చేయడానికే గోల్డ్ అన్ని వచనాలు ఉన్నాయి ఓర్పు పుట్టించడానికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత నీ కలగటానికి యాకోబు రాసిన పత్రిక ఒకటి ఒకటి రెండు వచనాలు చూస్తే నా సహోదరులారా మీ విశ్వాసమునకు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని మొదటిది పేద రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏ వచ్చిన చదువుతావు ఏడో వచనం చదువుతావా సరే చదువు నశించిపోవర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్ష మగునప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును కాపాడుకోవాలి విశ్వాసాన్ని చివరిదాకా అప్పుడు మెప్పు మహిమ ఘనత కిరీటం బహుమానం బై ఊపిరి అయినా వదులు కానీ విశ్వాసాన్ని వదలవాకో ఎన్ని బాధలు అన్నవాడు ఏసునందు నీ దృష్టిని మాత్రం మళ్ళ నీ వాకు ఎన్ని అయినా రానే వాటికి వ్యతిరేకంగా పోరాడి నీ భక్తిని ఆత్మీయతను ప్రభుత్వం నీకున్న సత్సంబంధాన్ని కాపాడుకో నీ విశ్వాసాన్ని సంరక్షించుకో సంరక్షించుకుంటే నీకు వాగ్దానం చేశాడు కిరీటాన్ని నీకు వాగ్దానం చేశాడు సింహాసనాన్ని నీకు వాగ్దానం చేశాడు రాజదండాన్ని పర్సనల్గా కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు చేస్తాడు అలాంటి వాగ్దానమే అబ్రహాముకు చేశాడు పాయింట్ అది అలా వ్యక్తిగతంగా చేసిన వాగ్దానం నీ సంతానమును నేను ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను జనములను నీకు అనుగ్రహిస్తాను నీ సంతానము వలన భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అబ్రహాముకి ఇది పర్సనల్ వాగ్దానం వీటితో పాటు ఇంకా చాలా ఇచ్చాడు ఇప్పుడు మీలో కూడా కొంతమందికి ఇప్పుడిప్పుడే గుర్తు వస్తుండొచ్చు అన్న నేను కూడా రక్షణలోకి వచ్చినప్పుడు ఆ ప్రారంభంలో నాకు కూడా కొన్ని వాగ్దానాలు ఇచ్చాడన్నా అని మీరు కూడా కొంతమంది గుర్తు చేసుకుంటుండొచ్చు ఇప్పుడు ఒకవేళ ఈ విషయంలో నీ క్లారిటీ లేకపోతే కనీసం ఈసారన్నా దేవునితో కలుసుకొని ప్రయత్నం చేయి ఆయన నీ పట్ల ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు బాగా వినాలి ఆయన నీ పట్ల ఏ ఉద్దేశము కలిగి అసలు నీ నీ భూమి మీద సృష్టించాడో నువ్వు తెలుసుకోవాలి లేకపోతే పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు చెద పురుగు పుట్టింది సచ్చింది నువ్వు పుట్టావు పోయ్యావు ఇక చరిత్ర లేదన్నట్టు ఇది బతుకు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం నీ టైం అంతా వేస్ట్ అయిపోయింది ప్రభు చిత్తం ఎవరు గుర్తిస్తారో వారి జీవితం వారి టైం అర్థవంతంగా ఖర్చు అయింది ఎఫ్ఎస్సి పత్రిక ఐదు పదిహేను పదిహేడు ఏమని చెబుతున్నాడు అక్కడ స్తోత్రం చెప్పండి అందరూ కలిసి ఒకసారి గట్టిగా నిద్రబోతులు ఇంకా గట్టిగా చెప్దాం కళ్ళు తెలుసుకొని బాగానే చదువుతున్నాడు ఇక మీరు చదువుతారేంటి నిద్రబోలు చెప్పమంటే అందరూ క్షేమమే కదా ఏదో అందరూ చేతులు ఎత్తి మంచిగా ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గైట్గా చెప్పండి జాగ్రత్తగా వినండి దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక అజ్ఞానులుగా ఉండున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకున్నాడు దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఎవరైతే జీవిస్తారో వారి జీవితాలు భూమి మీద సాఫల్యత పొందుతాయి సఫలమవుతాయి దైవ చిత్తాన్ని గుర్తించకుండా అసలు నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో ప్లాన్ ఏంటో ప్రణాళిక ఏంటో నువ్వు లక్ష్య పెట్టకుండా నువ్వు ఎలాంటి జీవితం జీవించినా దానికి అర్థం లేదు పరమార్థం అంతకన్నా లేదు నేనైతే దేవుని కలుసుకున్న తర్వాత కాస్త దేవునికి దగ్గర అవటం మొదలుపెట్టిన తర్వాత నేను ఇప్పుడు భక్తి సాధనను గురించిన మ్యాటర్ చెప్తున్నానండి జాగ్రత్తగా వినండి కలుసుకున్న తర్వాత అసలు నా విషయంలో నీకున్న ఉద్దేశం ఏంటి నాయనా ఇంతమంది మహానుభావులు ఉన్నారు పురుషోత్తములు పురుషులు నన్ను ఎందుకు పుట్టించావు తండ్రి దేవా ఎంతమంది పురుషులు లేరు నేనెందుకు బ్రహ్వా నీకు ఎప్పుడన్నా వచ్చిందో నీ జీవితం మీద ఎంతమంది స్త్రీలు లేరు నన్ను ఎందుకు పుట్టిచ్చావు నాకు ఈ బాధలేంది కొంతమంది భర్త టార్చర్ పడలేని వాళ్ళు ఈ దుర్మార్గుడిని ఎందుకు చేశావు బ్రబా నాకు అసలు కొంతమంది భర్త టార్చర్ పడలేక ఇట్లాంటి మాట్లాడ కొంతమంది భార్య టార్చర్ పడలేక దేవా ఎంతమంది స్త్రీలు లేరు ఈ దుష్టాలు నాకెందుకు ఇచ్చావు నాయన ఈ దుష్టాలు దెబ్బ ఏదే రైలు కింద పడదామనిపిస్తుంది బ్రబా మాట వరుస చెబుతున్నానండి పోనీ అట్లా కాకపోయినా ఇంకా వేరే సమస్యలకైనా అనిపించలే అసలు ఎందుకు నేను అసలు నా జీవితం అవసరమా నాదొక బతికేనా నేను ఎందుకు అనే ప్రశ్న రాలేదా వచ్చింది ప్రతి మనిషికి ఏదో సందర్భంలో వస్తుంది అది అయితే ఇప్పుడు చెప్తున్నాను వినండి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కావచ్చు ఈ లైవ్ వీక్షించే వాళ్ళలో కావచ్చు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ అందరికీ చెప్తున్నా నువ్వంటూ ఉనికిలోకి వచ్చావంటే ఈ లోకంలో నువ్వు రావాలని ఎవరు ఆశించలేదు నిన్ను నిర్మించడానికి ఎవరు పూనుకోలేదు కానీ నువ్వు అనే వ్యక్తివి ఉనికిలోకి రావాలని దేవుడు కోరుకున్నాడు నీ సృష్టికర్త కోరుకున్నాడు ఆయన కోరుకున్నాడు ఆయన అనుకున్నాడు కనుక నీకొక రూపం నీకొక ఉనికి నీకంటూ ఒక జీవితం జీవం ఏర్పడింది లేకపోతే నీకు నాకు నామరూపాలే లేవు ఉనికి లేదు అసలు మనకి ఇప్పుడు చెప్పండి వేస్ట్ సరికి ఎవరైనా ఉన్నారా ఇంతమందిలో అనవసరంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరి జీవితాలు ఒక ఉద్దేశం ప్రకారం దేవుడు రప్పించాడు ఇంత పెద్ద భూమండలంలో నీ అవసరత ఉంది అందరు చెప్పుకోవాలి నేను అనవసరంగా పుట్టలు అయ్యో అవసరం కోసమే పుట్టాను ఒకసారి చెప్పుకోమ్మా నేను అనవసరంగా పురుషులు కూడా చెప్పుకోండి నేను అనవసరంగా పుట్టల నా అవసరత మా బజార్లో ఉంది అసలు ఎంత మాట అన్నాడు దైవజనుడు ఒక దైవజనుడు చెప్పిన సూక్తిది నీ అవసరత ఈ భూమండలానికి ఉందన్నాడు మనమేమో బజార్ కూడా లెక్క అనుకుంటాం మనం ఏముందో ఆయన చూపించుకుంటాడు ఆయన నెరవేర్చుకుంటాడు ఆయన చేయిస్తాడు నీ చేత నువ్వు గుర్తించాలా ఏంటంటే ఏదో పుట్టానో పెరిగాను తింటున్నాను తిరుగుతున్నాను గడిచిపోతుందంటే నీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది అవివేకులు కాక వివేకులై ఉండి ప్రభు చిత్తం ఏమిటో తెలుసుకోవాలి ఆయన చిత్తం తెలుసుకోవాలి ఒక దర్శనం కలిగిన జీవితం జీవించాలి ఒక విజన్ ఒక గురి ఒక లక్ష్యము కలిగిన జీవితం జీవించాలి ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కలుసుకుంటావు బాగా విన్ను దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు సమీపం అవుతావో దేవునితో ఎప్పుడైతే ఏకాంతంగా కలుసుకొని దేవునితో మాట్లాడటం దేవుని మాటలు వినటం మొదలు పెడతావో దేవుడు తప్పకుండా నీకు మూడు సంగతులు చెప్తాడు మొట్టమొదటిది నీ పట్ల ఆయన చిత్తం ఏంటో ఆయన నీకు బయలుపరుస్తాడు నీకంటూ ఒక భారాన్ని నీకంటూ ఒక భారాన్ని ఖచ్చితంగా ఇస్తాడు అసలు నాకు ఏ భారం లేదంటే అసలు నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలా బ్రదర్ అసలు నాకు ఏ భారం లేదు బ్రదర్ అంటే అసలు నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలా దేవుణ్ణి అంటూ నువ్వు కలుసుకుంటే నా చెల్లి అన్న అక్క తమ్ముడు దేవునితో నీకు సరిగ్గా వ్యక్తిగత అనుబంధం ఉంటే ఖచ్చితంగా నీకు మూడు వెల్లడి చేస్తాడు మొట్టమొదటిది నీ పట్ల ఆయన చిత్తం ఏంటో నీకు చెప్తాడు ఏ విషయంలోనైనా సరే ఒక విషయంలో నీకు భారం ఇస్తాడు గురి ఇస్తాడు ఒక దర్శనం ఇస్తాడు ఇదిగో ఈ దర్శనం నెరవేర్చడానికి నువ్వు ప్రయాసపడు ఇది నీ దర్శనం దీన్ని సాధించాలి నువ్వు అని నీకంటూ ఒక దర్శనాన్ని ఇస్తాడు ఏదో ఒక విషయంలో భారాన్ని ఇస్తాడు బాధ్యతనిస్తాడు ఈ రెండింటితో పాటు దానికి సంబంధించిన వాగ్దానాలు కూడా నీకు ఇస్తాడు నాకు ఈ జీవితం అవసరమా చచ్చిపోతే పోయింది కదా నా బ్రతుకు ప్రాణం పోతే బాగుండు కదా అనే అనుభవం ఆయనకుండా ఉండొచ్చు నా మట్టుకు నాకు ఉంది అనుభవం ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు లైవ్లో వాళ్ళు కావచ్చు విరక్తి చెంది చచ్చిపోతే బాగుండు అని చావు కోసం ఈరోజు వస్తున్నారేమో ఆత్మహత్య సంబంధమైన ఆలోచనలు చేసుకుంటున్నారేమో దేవుడినితో మాట్లాడుతున్నాడు పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు చేయొద్దు ఒక ప్లాన్ ఉంది నీ విషయంలో ఒక ప్రణాళిక ఉంది ఒక ఉద్దేశం ఉంది ఒక చిత్తం ఉంది నువ్వు సాధించాల్సిన కార్యాలు ఉన్నాయి భూమి మీద ఉన్నాయి లోకమంతా నిన్ను వేస్ట్ అనొచ్చు నీ ఫ్యామిలీ నిన్ను తృణీకరించవచ్చు నీ సన్నిహితులు నీ ఆత్మీయులు నిన్ను అవమానంగా మాట్లాడి ఉండొచ్చు వాళ్ళ వెళ్ళ తిరస్కారాలను బట్టి తృణీకరాలను బట్టి బ్రతుకే నాకు వద్దనుకునే విరక్తిలో వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళెవరు నిన్ను అంటానికి వాళ్ళు పొగిడితే ఆ పొగడత స్థిరమా వాళ్ళు నిందిస్తే నింద స్థిరమా వాళ్ళు ఇచ్చే ఘనత స్థిరమా వాళ్ళు ఇచ్చే అవమానం స్థిరమా వాళ్ళ కోసం నువ్వెందుకు చావాలి వాళ్ళ మాటల కోసం దేవుడు అనలేదే దేవుడు అనలేదే నువ్వు అలాంటి ఆలోచనలు చేస్తే అలా అనుకుంటే అలా నిన్ను నువ్వు కోరుకుంటే ఆయన ఎంత బాధపడతాడో తెలుసా మరి మాటలకు ఎందుకు రుంగిపోతున్నావు నా కుమారి నా కుమారుడా నేను నా కోసం నిర్మించుకున్నాను రా నిన్ను అమ్మా నేను నా కోసం నిర్మించుకున్నాను నాయనా నిన్ను ఎందుకు చావాలనుకుంటున్నా అవసరం లేదు నేను శక్తిహీనుడు అయితే కదా నువ్వు నవని 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 రేపు నిన్ను చూసి వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి కదా నవని వాళ్ళ ముందు నేను నీ తల ఎత్తుతాను అప్పుడు వాళ్ళ తలలు దిగుతాయి హేళం చేయని ఎగతాళి జయని నువ్వెందుకు కృంగిపోవాలి నువ్వెందుకు వ్యక్తిలోకి వెళ్ళాలి చెయ్యి నేను నిన్ను హెచ్చిస్తాను నిన్ను నిందించిన వారి కంటే ఘనంగా నిన్ను నేను నిలబెడతాను నువ్వు నా వైపు చూడు నా వైపు చూడు కృంగిపోవద్దు శత్రువుకి అవకాశం ఇవ్వద్దు చావు నా ఆహ్వానించవద్దు నువ్వు సాధించాల్సిన ఉన్నాయి నువ్వు సాధించాల్సిన దైవ కార్యాలు ఉన్నాయి దైవ ఉన్నాయి నిరాశలోకి వెళ్ళిపోయినోళ్ళు కృంగిపోయినోళ్ళు దిగజారిపోయినోళ్ళు శరీర బలహీనతల చేత బాధపడుతూ ఇన్ని రోగాలతో ఈ శరీరం మీకు అవసరమా ఈ బ్రతుకు అవసరమా చావస్తే బాగుండని ఎదురు చూస్తున్నావా ఏవో ఆయన చిత్తమైతే నిన్ను ముట్టి స్వస్థపరిచి ఇంత భయంకరమైన బలహీనతల్లోంచి నా ప్రభు నన్ను బాగు చేసిన ఒక సాక్షిగా నిలబెట్టి వాడుకుంటాడని ఎందుకు అనుకోవు ఇంత భయంకరమైన వేదనామయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను ఇంకెందుకు అంటున్నావా ఆ వేదనల్లో నుంచి నేను బయటికి తీసుకొచ్చి నిలబెట్టి తన కృపతో నిన్ను బ్రతుకాలు ఒక సాక్షిగా వాడుకుంటాడేమో కాదని ఎలా చెప్పగలవు నువ్వు వేస్ట్ కాదు నీ శ్రమలలో నా దర్శనం అన్నైనా అనుకుని ఉండొచ్చు నేను అనుకున్నాను కానీ ఆయన జీవితం ఎలా వాడుకున్నాడు చూడు ఆయన సాక్ష్యం తెలుసు మీకు నా సాక్ష్యం కూడా తెలుసు మీకు నాతో పాటు ఉన్న దైవజన్ల జీవితాన్ని కూడా అదే ప్రశ్నించుకుంటే ఇప్పుడు సేవకులుగా ఉన్నవాళ్ళు దేవుని కొరకు బలంగా వాడబడుతున్న వాళ్ళు అనుకోని ఉండొచ్చు వాళ్ళందరినీ దేవుడు తల ఎత్తలేదా ఘనపరచలేదా వాడుకోలేదా జన్మల్ని సాఫల్యం చేయలేదా చరిత్రార్థం చేయలేదా అనేకులకు దీవెనకరంగా మార్చలేదా నిన్ను మార్చడా ఆ దేవుడు కాదా నిన్ను చేసినాడు ఆయన కాదా కోసం ప్రాణం పెట్టినాడు ఆయన కాదా కోసం రక్తం ధార పోసినాడు ఆయన కాదా నీ కోసం కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన కదా నీ కోసం ఉమ్ములు సహించినవాడు ఆయన కాదా నీ కోసం కాళ్ళల్లో చేతుల్లో శిలల చేత గుచ్చబడ్డవాడు ఆయన కాదా నీ కోసం తన సర్వ శరీరాన్ని నాగలి సాల దున్నబట్టానికి దున్న అప్పగించిన వాడు చీలికలు పేలికలు కావడానికి అప్పగించిన వాడు ఆయన కాదు ఇంతమందికి తోడై ఉండి ఆయన వైపు చూచి ఆయన హత్తుకున్న వారిని ఆశీర్వదించి వాడుకున్న ఆత్మభూవే ఈరోజు నీతో ఇస్తున్న వాగ్దానం నిశ్చయముగా నేను నీ విషయంలో కూడా అలాంటి కార్యాలు తలంచి ఉన్నాను నీ విషయంలో కూడా ఈ కార్యాలను నేను తలంచి ఉన్నాను నిశ్చయంగా అవి జరుగుతాయి జరిగిస్తాను నేను అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నిరాశలో నుంచి బయటికి రా కృంగుబాటులోంచి బయటికి రా డబ్బులు ఘనతలు గొప్పలు ఐహిక సుఖాలు ఇతరుల పొందుతున్న ఒకవేళ కింది స్థాయిలో ఉన్నావేమో ఎంత వేసాయిగా ఇవన్నీ ఒక చిటికేస్తే ఎక్కడుంటావు నువ్వు పోయి గొర్రెలుగాసేవాడు పోయాడు అన్నాడు అంతే ఎంతసేపు పట్టింది ఒక చిన్న రాయి సరిగ్గా ఆలోచిస్తే ఒక చిన్న రాయి దావిధిని సింహాసనం ఎక్కించింది కత్తులు ఈటలు డాళ్ళు బడిసెలు పెద్ద పెద్ద యుద్ధాలు మహాసంగ్రామాలు కాదా చిన్న రాయి కొడితే అవి అవుట్ అయిపోయాయి చిన్న రాయిని వాడుకుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టగల ఆయన నీకేం తెలుసు నా దేవునికి సమస్తము సాధ్యమే ఆ దేవుడే నీ దేవుడు కూడా ఆయన రెక్కల కిందకు వచ్చావు కనుక ఈరోజు ప్రభువుని గుర్తిని వాళ్ళు గుర్తిరగిన వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు అందరికీ చెప్తున్నారు దేవుని మాట ఈరోజు ఏసై రెక్కల నీడకొచ్చావు నీ చరిత్రను ఆయన మార్చబోతున్నాడు నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు జరిగించబోతున్నాడు ఇది ఒట్టి మాట కాదు నిన్ను 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 అడుగుతున్నాను కలుసుకున్నావా అసలు ఏసైని ప్రశాంతంగా పొందేవా ఈయన దగ్గర నుంచి ఏదైనా సమాధానం పొందితే నీకు అర్థమైపోయింది బోలడంత అప్పులో ఉండి ప్రార్థన చేసి దేవా నాకు ఒక వాగ్దానం ఇవ్వవా ఈ అప్పుల బాధలు భౌతికమైన అడుగుతున్నాను నువ్వే ఫీల్గా వద్దయ్యా ముందు నేను ప్రశాంతంగా ఉండాలంటే బంధకాలు బాధలు అయిపోయినాయి ఏం మాట్లాడతావా మాట్లాడవా అని వాక్ వాగ్దానం ఒకటి మాట్లాడంటే నువ్వు అనేక జన్మలకు అప్పు ఇచ్చేదో కానీ అప్పు చేయవన్నాడు అప్పటికే అప్పులు ఉన్నాయి అన్న అప్పుల్లో ఆయన ఆ వాగ్దానం ఇచ్చాడు అసలు నమ్మటానికి ఆధారమే లేదు అబ్రహాము నమ్మటానికి నిరీక్షణకు ఆధారం లేదన్నట్టు లేదు ఆయన నమ్మా అబ్రహామును గుర్తు చేసుకొని నేను కూడా అట్లా నేను నమ్మే నిజంగానే చేశాడు నిజంగానే చేశాడు వేలాది మందికి చేయి చాపి తోడ్పాటు అందించడానికి ఈరోజు దేవుడు నాకు కృపని ఇచ్చాడు ఆ మీ తాత సొమ్మ అంటావేమో మీ తాత సొమ్మ మీ ముత్తాత సొమ్మురా ఎవరు సొమ్ము మేము తీసుకొచ్చి ఏదో ఇస్తే తీసుకెళ్ళి దానాలు చేస్తున్నాం నీ సొమ్మ అయ్యింది అంటే మరి ఆ కృప నీకు రాలేదుగా చెప్పు మరి దాని సమాధానం ఆ కృప మరి నీకు నీకొచ్చిందాహ ఏది నాకు ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగు నువ్వు కాక అంతే ఎవరు సొమ్మైతేనేమి నా చేతుల్లో గుండా అవతలికి వెళ్ళేటట్టు చేశాడు పొందినోడు ఏమనుకుంటాడు ఫస్టు శాలిమన్న నాకు సాయం చేశాడు అంటాడు నాకు అది ఎవరు ఏసై నాకు సాయం చేశాడు మీ ద్వారా ఇప్పుడు అనేక జనములకు ఎట్లా చేశాడండి అప్పుల పాలైపోయిన వాళ్ళారా నాకుందా అనుభవం అప్పులు తెచ్చినాయా అయితే దేవుని వాగ్దానం ఇదిగో అనేక జనములకు నువ్వు ఇస్తావుగా నీకు అప్పు చేసే అవసరం నీకు ఉండకుండా నీకు దీవించబోతున్నా అంటున్నాడు ఆయన నమ్ము స్వతంత్రించుకో సందేహించావా లేదన్న నేను నమ్ముతున్నాను స్వతంత్రించుకుందానండి చేయొద్దు నేను స్వతంత్రించుకుంటున్నా వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకుంటున్నాను రైట్ చేశాడు నా పట్ల నెరవేర్చింది దేవుడు నీ పట్ల కూడా నెరవేరుస్తాడు ఎట్లా చేస్తాడు అని అడగొద్దు అబ్రహం అడగల ప్రభా ఆమె అరవై ఐదు నాకు డెబ్బై ఐదు ఏది ఆమె బొమ్మగారు అయింది నేను తాతయ్య గారు అయ్యాను ఏజ్ ప్రకారం చూసుకుంటే మాకు పిల్లలు కష్టం కదా ప్రభా ఎట్లా సాధ్యం అన్లా కనీసం తొంభై తొమ్మిది వెనకను ఎనభై తొమ్మిది ఆమెకు వచ్చినప్పుడు కూడా ఆ మాట అల్ల ప్రభా ఆకి ఎనభై తొమ్మిది నాకు తొంభై తొమ్మిది ఎట్లా ఎట్లా ప్రభా అసలు అసలు సాధ్యం కాదు కదా ప్రభా అన్లా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు నా కోసం అవసరమైతే మానవాతీతమైన అద్భుతాన్నైనా జరిగిస్తాడు ఓ హలో లూయా జరిగింది నిజంగా అది స్త్రీకి సహజంగా ఉండేటువంటి లక్షణాలకు భిన్నమైన స్థితిలో సారా గర్భవతి కుమారుణ్ణి పొందింది ఎట్లా తీరుతాయన్నా ఎట్లా బయటపడతని పరిస్థితుల్లోంచి అనే ప్రశ్నలు నాకేయొద్దు నువ్వు ఎలాగైనా చేస్తాడు ఆయన కార్యాన్ని చూస్తావు అంతే నువ్వు అంతే నమ్మాలి నీ ఫ్యామిలీ కూడా అదే చెప్పాలి దేవుడు తీసేస్తాడయ్యా దేవుడు తీసేస్తాడు మా ఎట్లా ఎట్లాగైనా ప్రభువుకు సమస్తము నీకు జబ్బులు అప్పులు తిప్పలు నిందలు అవమానాలు బాధలు కలతలు కష్టాలు కేసులు ఓ ఎన్ని ఎంత చెబుతావో చెప్పు నువ్వు ఆ మ్యాటర్ మొత్తం నీకు సమాధానం ఒక్కటే వాటి నుంచి విడిపించుట దేవునికి చేతనవు నువ్వు అది సాధ్యమే దానంతటికి పరిష్కారం ఏసు చాలు నీకో హత్తుకో ఆయనని సరిగ్గా ఆయన్ని కలుసుకో నువ్వు కార్యాలన్నీ చూడు ఇక నా జీవితంలో నేను పొందిన అనుభవాలు చెప్తున్నాను